Hi friends, DODLAVARI kitchen ke swagatam. Chudandi, manam mamuluga roju tipanlu ayanni chestunta untam. Sayankalam time lo pillalaki chaatu pani puri gurtostuntadi. Manaku kuda tinal anipistha untadi gaani manam velli road lo pani puri tinalante konjam siggu. ఇంట్లో అయితే తింటాం, ఒకడు ఎప్పుడన్నా తినాలనుకున్నా అక్కడి నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తింటాం అన్నమాట. అది మనం అలా ఎందుకు తినాలి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అనిపించి ఇంట్లోనే చేస్తున్నాను. చూడండి, ముందు మనం 1 కప్పు మైదా, 1/2 కప్పు బాంబే రవ్వ ఈ రెండు కలుపుకునే చెప్తాను. చూడండి, ముందు కొన్ని శనగలు బఠానీలు నానబెట్టుకొని 3-4 గంటలు 1 ఆలుగడ్డ వేసి కుక్కర్లో 4-5 విజిల్స్ రాణించి పెట్టుకున్నాం. ఇది కర్రీకి. అదిగోండి, 1 కప్పు మైదా, 1/2 కప్పు బాంబే రవ్వ, 1 స్పూన్ సాల్ట్, 1 ఆయిల్. దీన్ని ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా పూరి పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని కలిపి పక్కన పెట్టేసి మనం కూర రెడీ చేసుకుందాం. ముందు కొంచెం ఆయిల్ వేసుకొని అవి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇప్పుడు క్యారెట్, స్వీట్ కార్న్, ఇక్కడ కూరలో ఇవన్నీ వేయరు కదా, మన ఇష్టం ఈ కూర అనేది పూరిలో పెట్టే కూర కాబట్టి మనకు టేస్ట్గా ఎలా ఉంటుందో అది చూసుకొని మనం అన్నీ వేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ బఠానీలు శనగలు అని అనుకోనక్కర్లే, ఏమైనా వేసుకో. శనగలు 6 గడ్డలు ఉండేవి చూసుకున్నాం అన్నమాట. ఈ 6 గడ్డను బాగా చిదిపేసి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది కూర, బాగుంది కదా. కొంచెం ఉప్పు, దీన్ని కొంచెం చిదుపుకోవాలి, మెత్తగా అయితే కొంచెం బాగుంటుంది. కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కూర రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం చాట్ మసాలా వేయాలి, నిమ్మకాయ చెక్క పిండుదాం. ఇందులో
కూర రెడీ అయిపోయిందండి. ఆపేస్తున్నా. ఇదిగోండి ఒక పెద్ద పూరి చేసుకొని దాని మీద గ్లాస్తో ఇలా చేసుకుంటే చిన్న చిన్న పూరీలు వచ్చేస్తాయి. ఓకే, ఈ పూరీల్ని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేసుకొని ఇదిగో చూడండి, అన్ని పూరీలు ఇలా చేసి పెట్టుకున్నాము. చూడండి పూరీలు ఇలా రెడీ అయిపోయినాయి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్న సైజు, మన ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంట్లోనే కదా. ఇదిగోండి మనం ఇప్పుడు పానీ రెడీ చేసుకోవాలి కదా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు రసం. చింతపండు రసం తీసుకున్నా, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకుందామండి. ముందు చూడండి కొంచెం జీలకర్ర, అల్లం ముక్క, టమాటా, ఇవన్నీ వేసి తిప్పుదామండి. చూడండి ఇందులో కొంచెం చాట్ మసాలా కలుపుదాము. ఒక నిమ్మకాయ కూడా పిండుదాం. ఇదిగోండి కొన్ని దానిమ్మ గింజలు తీసుకున్నా, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా. దీనిలో కొంచెం గట్టి పెరుగు తీసుకున్నా. పెరుగు తీసుకొని ఇదంతా కలుపుకోవాలండి. ఇదేంటి మళ్ళా అనుకుంటున్నారా? నాకు తెలుసు మీరు అనుకుంటారని. పెరుగులో ఈ దానిమ్మ గింజలు కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం. చూడండి పానీ కూడా రెడీ అయిపోయింది. మంచి టేస్ట్ ఉందన్నమాట ఇది. ఇదిగో చూడండి ఇలా పూరీలో ఇలా పెరుగు దానిమ్మ గింజలు పెట్టింది. ఇలా పెట్టుకొని ఇలా డైరెక్ట్ తినేయచ్చు. ఇది ఒక రకం తినచ్చు. ఇది కూర పెట్టాం కదా, ఇందాక కూర చేసాం కదా, కూర పెట్టాను. ఇందులో మనం ఈ పానీ పోసుకొని ఇలా ముంచుకొని అయినా ముంచుకోవచ్చులేండి, ఇలా పోసుకొని ఈ విధంగా తినేయచ్చు అన్నమాట. ఎంత బాగుంది, ఇంట్లో మనం చేసుకుంటే అదొక తృప్తి. ఆ బయట దుమ్ము ధూళి, అక్కడ వాహనాలు పోతూ ఉంటాయి, తిరగతూ ఉంటాయి కదా వాహనాలు. అక్కడ మనం తినాలన్నా చిరాకు. అదే మనం ఇంట్లో తీసుకుంటే
మంచి ఫుడ్ తిన్నామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందులో మంచి ప్రోటీన్స్ కదండి కూరలో, అలాగే పెరుగు దానిమ్మ గింజలు కూడా మంచిదే. అదొక రకం తినచ్చు, ఇలా ఈ రకం కూడా తినచ్చు. బాగుంది కదండి, మీరు ట్రై చేయండి తప్పకుండా. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఇదైతే తినేస్తున్నా. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి, ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఈజీగా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.